కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన సమస్య తెరపైకి వచ్చింది. అది హిందువుల మీద జరుగుతున్న కుట్ర, హిందూ సంస్కృతి మీద జరుగుతున్న దాడి, హిందూ సాంప్రదాయాల మీద జరగబోయే దాడి కూడా కావచ్చు. ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కర్ణాటక ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇంకా లోకల్గా ఉన్న కుమారస్వామి వాళ్ళ పార్టీ, ఈ మూడు పార్టీల మధ్యలో పోటీ నెలకొన్నది. కానీ కర్ణాటక చూస్తే నాలుగు భాగాలుగా విభజించబడింది. అక్కడ అంటే నాలుగు రకాలైన సంస్కృతులు ఉంటాయి అక్కడ. సో ఒక్కొక్క రకానికి ఒక్కొక్క సంస్కృతి, వాటిని అన్నింటినీ కలగలపాలి. అంటే మన ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కదా రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ఉన్నట్టుగా. సో ఇప్పుడు నిజంగా కూడా అక్కడ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి హిందువులు భావిస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ చేజేతులారా చేసుకున్న తప్పిదము. ఎందుకంటే మొన్నటి వరకు అక్కడ అంటే అక్కడ ఎక్స్పెక్టింగ్ ఫలితాలు ఎట్లా ఉండే అంటే, ప్రీ పోల్స్ అవన్నీ కాంగ్రెస్కు కొంచెం అనుకూలంగా ఉండే. కానీ కాంగ్రెస్ ఒక కుటిల నీతిని ప్రదర్శించి దేశాన్ని ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది. ఆ పార్టీ ఎప్పుడు కూడా నిజాయితీగా పరిపాలించలే. ఎప్పుడు కుట్రలు కుతంత్రాలతో ఈ దేశాన్ని పరిపాలించింది, భారతదేశాన్ని పరిపాలించింది. సో ఇక్కడ ప్రస్తుతం రెండు టర్ములు అంటే 5+5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తూ, అందులో నరేంద్ర మోడీ అనే ఒక కరుడుగట్టిన దేశభక్తుడు, ఇంకా చెప్పాలంటే ప్రపంచవాది అని కూడా అనొచ్చు మనం. అట్లాంటి వ్యక్తి చేతిలో దేశం ఒక దినదినాభివృద్ధి చెందుతుంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా నీచపు నికృష్టపు బుద్ధులతోని ప్రజలను విడదీస్తూ, మతాలను విడదీస్తూ, ప్రజల మధ్యలో చిచ్చు పెడుతూ పరిపాలించాలని చూస్తుంది. దానికి కారణం రీసెంట్గా వాళ్ళ మేనిఫెస్టో అనొచ్చు, వాళ్ళ నాయకులు అనొచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే బజరంగ్ దళ్ని నిషేధిస్తామని అంటున్నారు. ఇప్పుడు హిందువులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు కుటిల నీతి ఉన్న కాంగ్రెస్ పార్టీ కావాలా, లేక హిందూ సాంప్రదాయాలను కాపాడే భారతీయ జనతా పార్టీ కావాలా, తేల్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు కన్నడ ప్రజలకు ఉన్నది. సరే, కన్నడ రాష్ట్రంలో తెలంగాణ కన్నడ రాష్ట్రంలో నాయకులు ఎంతవరకు నిజాయితీగా ఉన్నారన్నది అది కొంచెం మనం పక్కన ఆలోచిద్దాం, అది కొంచెం పక్కకు పెడదాం. ఎందుకంటే మరీ ఎక్కువ అవినీతికి పాల్పడతాం మాత్రం కేంద్ర ప్రభుత్వం, అందులో నరేంద్ర మోడీ గారు ఊరుకోరని మీకు తెలుసు. అట్లాంటప్పుడు వీళ్ళు చేసిన అవినీతి కంటే వాళ్ళు చేసిన అవినీతి ఎట్లున్నది బేరీజు వేసుకొని, ఎవరు మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని కాపాడుతున్నారని కూడా ఆలోచించి, మీరు విజ్ఞతతో ఆలోచించి ఈ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుందాం మన మీద దాడి ఎట్లా జరుగుతుందని. కశ్మీర్ సంగతి మనం చూసినాం, ఎంత అమానుషమైన దాడులు జరుగుతున్నాయి మన మీద అని చెప్పేసి హిందువుల మీద. తర్వాత కేరళను చూస్తున్నాం మనం, ఇప్పుడు కేరళ కూడా ఒక సినిమా రాబోతుంది, దాన్ని కూడా చూస్తున్నాం. అక్కడ కూడా హిందువులు మైనారిటీలుగా మారిపోతున్నారు, హిందువుల మీద దాడులు ఎట్లా జరుగుతున్నాయని చూస్తున్నాం. ఇంకా సోషల్ మీడియాలో అయితే ఇంకా ఘోరాతి ఘోరంగా చూస్తున్నారు. ఇదే నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్లో ఒక కానిస్టేబుల్, అంటే ఒక మతానికి చెందిన కానిస్టేబుల్ హిందూ అమ్మాయిని ఏ రకంగా వేధించిండు అన్నది మీరు చూసినారు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ కూడా మరో కశ్మీర్ కాబోతుంది, మరో కేరళ కాబోతుంది. ఇది విజ్ఞతతో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర నాయకులు వీళ్ళు మొత్తం తెలంగాణను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే డైరెక్ట్గా రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి బార్డర్ దాటి ఎక్కడికి వెళ్ళడం లేదు, వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్కు వస్తున్నారు. హైదరాబాదులో వాళ్ళు ఒక చాప కింద నీరులా పాక్కుపోతున్నారు. సో దయచేసి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి తెలంగాణ మీద ఫోకస్ చేసి, తెలంగాణలో ఇలాంటి రాక్షస పాలన, రజాకర్ల రాక్షస పాలన 9 సంవత్సరాల నుంచి సాగుతుంది, వీళ్ళు కూడా ఒకే మతానికి వత్తాసు పలుకుతున్నారు, హైందవ సాంప్రదాయం మీద దాడి చేస్తున్నారు, ప్రశ్నించడానికి గొంతు నొక్కుతున్నారు, మీరు విజ్ఞతతో ఆలోచించి తెలంగాణను కూడా ఒక దారికి తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. సో మళ్ళీ కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే, కర్ణాటక ప్రజలు కూడా ఈ పూర్వం వాళ్ళు కొంత
ఈశాన్య కర్ణాటక అంటారు దాన్ని, హైదరాబాద్ కర్ణాటక అని కూడా అంటారు. ఎస్పెషల్గా నేను ఈ హైదరాబాద్ కర్ణాటక పీపుల్ కూడా, వాళ్ళు కూడా రజాకార్ల రాక్షస పాలన తెలుసు. సో జాగ్రత్తగా ఆలోచించే ప్రజలారా, మీరు ఈ కాంగ్రెస్ పార్టీని, కుమారస్వామి పార్టీని బొంద పెట్టండి. ఇక్కడ కుమారస్వామి ఎందుకంటున్నట్టే, కుమారస్వామిను ఇక్కడ కేసీఆర్ ఇద్దరు ఒకటైనరు. వీళ్ళు ఎప్పుడైతే 1948 17 సెప్టెంబర్ ముందు రజాకార్ల పాలన ఎట్లా ఉండడం హైదరాబాద్ రాష్ట్రంలో, మీరు కూడా దాదాపు 3 జిల్లాలు, అవి ఇప్పుడు 5 జిల్లాలైన కర్ణాటక వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఎంత నరకం అనుభవించారో తెలుసు. సో ఈయన ఇప్పుడు ఫండింగ్ చేస్తున్నాడు ఇక్కడికి. ఈ కేసీఆర్ అనే వ్యక్తి కర్ణాటక కుమారస్వామికి సపోర్ట్ చేస్తూ అక్కడ కూడా ఇదే పరిపాలన తెచ్చుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్ ఉన్నారు. మళ్ళీ మనము 1948 17 సెప్టెంబర్కు ముందు ఉన్న రాక్షస పాలన, రజాకర్ల పాలన చవి చూడొద్దనుకుంటే మాత్రం మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తెలంగాణలో కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు, డిఫరెంట్గా వాళ్ళ లోపల మార్పు వస్తుంది, కానీ మీ మార్పుతో వీళ్ళు మారాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ ఎస్పెషల్గా నాకు తెలిసి 40 సీట్లకు పైనే ఉన్నాయి హైదరాబాద్ కర్ణాటక, 40కి 40 సీట్లు కనుక భారతీయ జనతా పార్టీకి వస్తే డెఫినెట్గా తెలంగాణలో ప్రభావం పడుతుంది. ఈ రాక్షస పాలన, ఈ రజాకర్ల రాక్షస పాలన, ఈ నయానైజం పాలన మనం అంతం చేయడానికి ఆస్కారం ఉంది. సో జై తెలంగాణ, జై భారత్, నమస్తే.